బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న ప్రతి ఖాతాదారునికి ఉన్న పరపతిని బట్టి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రత్యేక అధికారి చంద్రమౌళి అన్నారు. దుర్గి మండలం ఓబులేసునిపల్లి గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అడిగొప్పల బ్రాంచ్ మేనేజర్ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకులో రుణం పొందిన ప్రతి ఖాతాదారుడు సకాలంలో బకాయిలు చెల్లిస్తే తిరిగి అదనపు రుణాలు పొందేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది కిషన్, ఉమామహేశ్వరరావు, చంద్రశేఖర్, శ్రీకాంత్, నాని, లక్ష్మీ, పవిత్ర, కళాజాత బృందం, వెంకటేష్, పవిత్ర, దేవేందర్, భూషణం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదే మీరు 40 కోట్లు వేసుంటే మరొక 40 కోట్లు ఇచ్చి మీకు సుమారుగా 80 కోట్లు అప్పించేవాళ్ళు. మరి డిపాజిట్ పెరగట్లేదే. మనం డబ్బులు డిపాజిట్లు పెంచాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. 20 కోట్లు ఉంటేనే 20 కోట్లు బయట నుండి తేగలిగారు అప్పు. అంటే అప్పు తెచ్చింది మేము వేరే దగ్గర నుండి తక్కువ వడ్డీకి తీసుకొస్తాం, మీకు గవర్నమెంట్ ఇచ్చే రేట్లో వడ్డీకి అప్పిస్తాం. అయితే అన్ని పథకాలకు ఇవ్వడం జరుగుతుంది. డిపాజిట్లు బేస్ పెరిగితేనే అప్పుల బేస్ పెరుగుతుంది. డిపాజిట్లు ఎన్ని ఎక్కువ తెస్తే దానికి డబల్ వరకు మేము అప్పించే అవకాశం ఉంది. మీరు 30 కోట్లు చేసి ఇవ్వండి, 60 కోట్లు లోన్ ఇస్తారు. వసూళ్లు కూడా దానికి తగినట్టే ఉండాలి. వసూళ్ళలో నెంబర్ 1 బ్రాంచ్ అడిగొప్పల బ్రాంచ్. మీకు ఒక 3 గ్రూపులు మిగిలిపోయాయంట, అది నాకు అర్థం కాదు. అసలు ఆ 3 కూడా వస్తే 100కి 100 రూపాయలు 100కి 100 రూపాయలు వసూలు అయ్యాయి. అది ఎవరో మీలో మీరు మాట్లాడుకుని చెల్లించి తిరిగి తీసుకోవచ్చుగా. నిలబట్టాల్సిన అవసరం ఉందా ఆలోచించండి. మనం నిలబట్టక్కడ కట్టేస్తే మళ్ళీ మొత్తం ఇచ్చేస్తారు. అది బాకీ లేని లోను అంచేత కట్టాలా అక్కర్లేదా మీ చేతుల్లో ఉంది. బ్యాంకులు ముందుకు ఇంకా తీసుకెళ్ళాలి మీ చేతుల్లో ఉంది. 40 కోట్లు మేము అప్పులు ఇచ్చాము అని చెప్పి అతనే మీరు ఒక్క 10,000 ఇస్తే నేను 20,000 ఎవరో షాప్ పెట్టుకున్నానికి ఉపయోగం. అది మీరు వేసిన 10,000 తో ఒక మనిషి బతికాడు, ఒక మనిషి బతుకుతాడు. అది మీరు తెలుసుకోవాల్సింది. అది మీ సొంత బాధ్యత కాకుండా సామాజిక బాధ్యత కూడా మీరు నెరవేరుస్తున్నట్టు. మీ దగ్గర జేబులో ఉంటే ఏం చేస్తాయో డబ్బులు 200 రూపాయలు ఏం చేయవు కదా. బ్యాంకులు ఇస్తే 1 రూపాయలు అది అవసరం. అమ్మా దీంట్లో మీరు తీసుకున్న చీటీ ఎవరు పెట్టినా నాకేం ఉపయోగం లేదు. ఎవరు పెట్టినా నాకు ఉపయోగం లేదు. మీరు ఎవ్వరూ నా బంధువులు కాదు, అందరూ బంధువులే. మా ఘటాభిలో జగన్మోహన్ గారిని అన్నపూర్ణ బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆఫీసర్ కిషన్ గారు ఇస్తారు. తీసుకోండి అమ్మా ఈశ్వరమ్మ గారు. చివరిగా ఇంకొక మాట చెప్పాలమ్మా, ఇలాంటి ప్రజలు ఉండకుండా మీరు ఇక్కడ వచ్చి ఇలాంటి మీటింగులు మళ్ళా నేను పెట్టినప్పుడు వచ్చి సంతోషంగా నేను జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక్క మేనేజర్ చేస్తే అవదమ్మా. ఇది మా స్టాఫ్ అందరూ నాకు సంబంధించిన స్టాఫ్ మొత్తం నా బ్రాంచ్ లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ, హరిబాబు, ఉమామహేశ్వరరావు, ఈటి నాయక్, చంద్రశేఖర్, శివప్రసాద్, కిషన్ వీళ్ళందరూ నా స్టాఫ్ అమ్మా. వీళ్ళందరూ ఉంటేనే నాకు ఇది సాధ్యమైంది. వీళ్ళందరూ వాళ్ళ మనస్ఫూర్తిగా ఈరోజు ఉమామహేశ్వరరావు గారని చెప్పి పక్క బ్రాంచ్ లో అక్కడ